ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి శనివారం మహిళలు పురుషులు భజన కార్యక్రమం చేపడతారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. బరంపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కొండపై వెలిసిన ఆలయాన్ని తండోపతండాలుగా వచ్చి భక్తులు దర్శించుకుంటారని మల్లేష్ వెల్లడించారు. దేవస్థానాన్ని గ్రామస్తుల ఐక్యతతో పెద్దగా టెంపుల్ నిర్మించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ మల్లేష్ స్వామి భక్తులు పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం శనివారం జరిగే ఉండేది. దీపదీప నైవేద్యాలు ప్రతిరోజు చేసుకుంటూ వాళ్ళ ఆధ్వర్యంలోనే అప్పటి నుంచి ఒక 30 సంవత్సరాల నుంచి మేము కొంచెం పెద్దగిన తర్వాత మా యొక్క ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాము, దేవాదాయ కమిటీ. ఈ కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ గుడిని చక్కదిద్దడానికి ప్రయత్నం చేసి ఈ మా గ్రామస్తులందరి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మించడం జరిగింది. అందులో భాగంగా ఈ కరోనా వచ్చిన నుంచి దాదాపు అంటే 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఇప్పటికీ. అయితే లాక్డౌన్ సమయంలో ఇళ్ళలోనే అందరూ ఒక నెల రోజులు మన మోడీ గారు ప్రకటించిన టైంలో అందరం ఇళ్ళలోనే ఉండేవాళ్ళము. అయితే ఆ సమయంలో మాకు ఇళ్ళల్లో బోర్ వచ్చి టెంపుల్లో ఎక్కడో డిస్టెన్స్ పాటించుకుంటా మనం ఉండాలని ఆశయం. అయితే 3-4 వారాలు అట్లా వచ్చేసరికి దూరంతరం 1 గంటనో 2 గంటలు టైం పాస్ చేసి పోతుంది మనకి. అయితే దాని తర్వాత మేమేం నిర్ణయం చేసినామంటే ఇలా కాకుండా శనివారం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం చేసుకొని భజన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ కొనసాగించుదామని చెప్పేసి భోజన కార్యక్రమం ఏర్పాటు చేశాము. దాన్ని ఇలా అనుకోలేము. అయితే ఇప్పుడు మాకు ఇది ఎట్లా అంటే మేము అంటూ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వచ్చి మేము పోయినాం పెడతాంటే మేము ఒక నెల రెండు నెలల బుకింగ్ నడుస్తుంది. ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్ నడుస్తుంది.